अनकापल्ली जिला सब्बवरम मंडलम बंगारंपालम पंचायती परिधिलो गल सर्वे नंबर 49551 सुमारु 30 एकराल चेरुवु गर्भं उंदी दानि आनुकोनि उन्न दाडि श्रीराममूर्ति कुमारुडु दाडि उमा महेश दाडि तेजालु सुमारु 8 एकराल जिरायती भूमि कलिगि उन्नारु अयिते गुरुवारं वीरु तन भूमितो पाटु पक्कने उन्न चेरुवु गर्भंलो गल ताटि चेट्लु तीसिवेसि आक्रमणकु पाल्पड्डारनि दीनिकि दाडि श्रीराममूर्ति కన్ననాయుడు ప్రోత్సహిస్తున్నట్లు ఆయా కట్టు రైతులు సుమారు 200 మంది స్థానిక తహసీల్దార్కి ఫిర్యాదు చేశారు. తాతల కాలం నుండి కట్టుబాటుతో చెరువు గర్భంలో నీటిని రైతులు వినియోగించుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారని హఠాత్తుగా చెరువు గర్భం ఆక్రమించడంతో రైతులు తమ వ్యవసాయంతో పాటు జీవనోపాధి కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు. బంగారంపాలు పంచాయతీ పరిధిలో గల సోమన చెరువు ఆయకట్టుదారులందరూ వాడే రోజు సుమారుగా 150 మంది చెరువుని గత 100 సంవత్సరాల పూర్వం నుంచి కూడా సాగులో ఉన్నటువంటి సాగు భూములు ఉన్నటువంటి చెరువుని సుమారుగా 78 సెంట్ల మేర ఆక్రమించి ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి రైతు కుటుంబం ఆక్రమించిందని చెప్పేసి స్థానికులందరూ కూడా ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఫిర్యాదు మీద కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీగా నాపతి రామ్మోహన్ నాకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దాని మీద నేను ఇక్కడికి వచ్చి వివరణ అడగ్గా మరి ఇప్పటి నుంచి ఉన్నటువంటి చెరువు కదమ్మ ఎందుకు ఇలా చేస్తున్నారంటే మరి మాకు ఏదో బలం ఉంది, ఈరోజు మాకు బలం వచ్చింది, మీ యాత్ర తప్ప దాని లేదా పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు. అంతేకాకుండా మరి ఈ రైతులందరూ కూడా ఒకటే ఆవేదన చెందుతున్నారు. ఈ బంగారంపల్లి రెవెన్యూలో పంచాయతీ రెవెన్యూలో కూడా చాలా వరకు కూడా పూర్వం పెద్దలతో ఉన్నటువంటి పేరుతో అటు ప్రభుత్వ భూములు కానివ్వండి చెరువులు కానివ్వండి లేదనుకుంటే ప్రభుత్వంలో ఉందండి. ఇది సుమారుగా 30 ఎకరాల పైన చెరువు. మరి దీనిలో ఆక్యుపేషన్ చేసినటువంటి అయితే దాడి శ్రీరామూర్తి వగర కుటుంబాలు అని చెప్పేసి స్థానికులు చెప్పడం జరిగింది. మరి దీని మీద రైతులు మేము అడగ్గా మాకు ఒప్పటి నుంచి ఇది మా పేరు ఉంది అదని చెప్పేసి ఆయన అంటున్నారు. అయినప్పటికీ కూడా స్థానికులందరూ కూడా మరి చెరువులో కలిసి ఉంది కాబట్టి దీన్ని చెరువు కింద పరిగణించాలి తప్ప మీ దానికి నేను పరిగణించడానికి అవ్వదని చెప్పేసి కుదరదని చెప్పేసి కూడా అందరూ కూడా ముఖ్యకంఠంతో చెప్తున్నారు. ఈ రైతును కూడా మేము కోరడం జరుగుతుంది. మరి ఈ సమస్యకి మీ రాజ్యం పోసినట్టుకుంటారు కాబట్టి దీన్ని ఏదో సమయపరచుకొని పంచాయతీ పెద్దలు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలతో కూర్చొని మాట్లాడినట్లు ఒక విషయాన్ని కొంత చెప్పి 100 సంవత్సరాల్లో ఎప్పుడు ఈ విధాలుగా ఇలా ఉత్పన్నమైనట్లయితే భావి తరాల్లో కూడా ప్రతి వాళ్ళు కూడా దీని మీద దిగినట్లయితే గ్రామస్తుల్లో పాటు అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా ఆవేదన చెందుతున్నారు. మరి దీన్ని ఇరు వర్గాల్లో కూడా కూర్చోబెట్టి సమన్వయపరిచి ఒక దారి తీసుకొద్దామంటే ఇక్కడ కూడా రెవెన్యూ వాళ్ళు అందరూ కూడా వచ్చున్నారు. మరి ఇటు కూడా పరిష్కారం తీరలేదు కాబట్టి దీన్ని మరి ఫర్దర్ పొజిషన్గా మరి గవర్నమెంట్ వరకే మేము దీన్ని ప్రొసీడ్ చేయగలుగుతున్నాం. మరి రీసర్వేలో ఇప్పుడు మనం జరిగిన రీసర్వేలో మరి దీనికి ఎటు ఆటంకం కలుగుతుంది కాబట్టి ఇరు పార్టీలు కూర్చోబెట్టి ఇటు గ్రామస్తులందరూ ఏకాభిప్రాయం మేరకు ఒక సమస్యని ఒక పరిష్కారం తీసుకొచ్చి తీసుకుని పరిష్కరిస్తామని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. సుమారు 200 మంది ఉన్నారు. మరి ఈవేళ 100 నుంచి 100 మంది కూడా దీన్ని ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అయితే ఈ సుమారుగా సాగులో ఉన్నటువంటి భూమి 200 ఎకరాల చెరువు కింద ఉంది. గతంలో ఈ చెరువు విషయం మీద గతంలో ఒకసారి ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు తిరిగి పూర్తిగా చెప్పడం జరిగింది. ఏదో వస్తే అప్పుడు కూడా ఇది కుదరదని చెప్పేసిన తర్వాత అప్పటితో ఆగిపోవడం జరిగింది. అప్పటితో ఆగిపోయినప్పుడు మళ్ళీ ఆ సమస్య ఈ రోజు వరకు మళ్ళీ కూడా ఉత్పన్నం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ఇది రిపీట్గా జరగడం జరుగుతుంది. ఇది 2వ సారి అండి. ఈ 100 సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి చెరువు ఈ సమస్య రకంగా చెప్పడం ఇది 2వ సారి జరుగుతుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బంగారంపాలెం పంచాయతీ అండి. సర్పంచ్ వస్తున్నాను తమిళనాడు దాకా ఉన్నానండి. కాకపోతే ఇది మాకు 49 సర్వే నెంబర్ అనేది ఇక్కడ బంగారంపాలెంలో ఒక సెరువు ఉందని సోమనాడు సెరువు. అయితే సుమారుగా నా పేరు దారిత్రం తమిళనాడు. సుమారు 30 ఎకరాల నుంచి మన పెద్దలందరూ అంటున్నారు. అయితే మేము ఎంఆర్ఓ గారికి వెళ్ళి అటు కలెక్టర్ గారికి వెళ్ళి మరి మాకు పంచాయతీ పెద్దల తరపు నుంచి సర్వే చేసి పెద్దలందరూ కూడా ఎలా నిర్ణయంతో ఆ నిర్ణయాన్ని కట్టుబాటు చేసి మాకు స్వాధీన పరిచయం వచ్చిందిగా మాకు కోరుకుంటున్నాం అండి. ఎందుకంటే మరి సమస్య రాకూడదు, రేపు వస్తున్నాం ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మరి ఇబ్బంది రాకూడదు. దానికి ఇటువంటి ఎన్నో ఉన్నాయండి ఊర్లోను. మరి రామాలయం భూమి అలాగే ఉన్నది, అలానే ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే ఉంది కాబట్టి దీని ఎంఆర్ఓ గారి దృష్టితో ఉత్పన్నమైంది సమస్య. ఆల్రెడీ అప్పుడులో మరి 40-50 తాడి చెట్లు ఉండి ఆ తాడి చెట్లు ఇంతవరకు కమ్మ మేమే కొట్టుకుంటున్నాం, కమ్మ కొడుతున్నాం. ఆల్రెడీ అందరూ జీడిమోలు ఉన్నాయి, పిక్కలు ఏర్పడుతున్నాం, మా ఎక్కువ మేము చేసుకుంటున్నాం అని అన్నారు. తాడి చెట్లు మరి పిక్క కొట్టిన వాళ్ళు కంపల్సరిగా అంటే యాక్చువల్గా ఇక్కడ జిరాయితీ భూములు పక్కన ఉన్న బండి కొట్టుకున్నాం, కమ్మ కొట్టుకొని దాని చేయడం వల్ల ఇప్పుడు ఇవాళ సెటిల్ వేసుకున్నాం. సెటిల్ ఏమితో తాడి చెట్లు తీసుకున్నాం హైకోర్టు కావాలా రైతులు. అందువల్లే ఎంఆర్ఓ సమక్షంలో సర్వే పెట్టేసి సర్వే చేసిన అనంతరం పెద్దలు నలుగురు ఎలా నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి అవతల వాడు కట్టుబడి ఉండాలి. 100 సంవత్సరాల నుంచి లేని సమస్య రాకూడదు. ఇంకోటి కోరుతున్నాను మీ తరఫునే. నిజంగా నేను చెప్పేది ఏంటంటే
ఇది వాడు పెద్దలు నలుగురు కూర్చొని ఎలా డిసైడ్ చేస్తే అలా డిసైడ్ కి అవతల వాడు ఒప్పుకోవాలి. అలాగే బంగారంపాన పంచాయతీలో కొన్ని చెరువులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఎంఆర్ గారు నన్ను చెప్పడం జరిగింది, వాళ్ళు లెటర్ రాసిమ్మన్నారు. మరి ఆ చెరువులు కూడా మాకు కొంత ఆక్సిడేషన్ అవడం, ఇలా డిస్కషన్ అవడం అవుతున్నాయి. అది ఈఆర్ఓ ద్వారా సర్వేర్ ద్వారా బౌండరీలు ఫిక్స్ చేసినట్లయితే గతంలో మళ్ళీ తర్వాత ఈ సమస్య రాకుండా ఉండాలండి. రీసర్వేలు మరి అది బంగారంపాలెం గ్రామంలో సర్వే నంబర్ 4950 చెరువు సుమారు 20 ఎకరాల చెరువు అండి. అది అయితే రెండు రోజులు సుమారు 20 ఎకరాల పైనే. అయితే ఈ రెండు రోజుల క్రితం నైట్ పూట ఇది జేసీబీ తోటి ఈ పక్క రైతు వ్యక్తి ఇది జేసీబీతో లెవెల్ చేసినట్టు మాకు గ్రామస్తులందరూ 100 మంది వరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని బట్టి వచ్చి విచారణ చేసి ఐడెంటిఫై చేశాము. వాళ్ళు జేసీబీతో లెవెల్ చేసిన గట్ట అది వేసారు. అవి జేసీబీ పెట్టి మొత్తం ఎంక్రోజ్మెంట్ అంతా ఎవిక్షన్ చేసాం, తొలగించాం. వాటర్ ఫ్లోకి ఎటువంటి ఇబ్బంది ఇవ్వట్లేదు. అది మా తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు మేము వచ్చి అవన్నీ చూసి మొత్తం చేసి కంప్లీట్ చేయడం జరిగింది. తహసీల్దార్ ఆఫీస్కి ఎట్టండి అని చెప్పాము. వచ్చిన తర్వాత చెరువు గారు మొత్తం సర్వే చేసి ఎంతవరకు ఉంది అన్నది మన బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి సమాధానం మేము పేపర్ మూలంగా కూడా వాళ్ళకి తెలియపరుస్తాం. మా పెరిగిన తర్వాత సుమారు నాకు 50-20 సంవత్సరాలు 30 సంవత్సరాల కిమిట దొరికి కన్నయ్య చైర్మన్. ఆ చైర్మన్ అయితే మాత్రం దాడి చేసి కమ్మలు మేము నరికాము. కమ్మ ఎప్పుడైతే నరికామో మీరు కమ్మ నరికారని సబ్బారు టీసీకి కంప్లైంట్ ఇచ్చారు. టీసీని కంప్లైంట్ ఇస్తే టీసీ నుంచి ఎంఆర్ గారు పంపించారు. ఎంఆర్ గారు చూసి ఏటి తాడి చెట్లు కమ్మ మీద అంతా మీరు చూడండి అంటే అప్పుడు సర్వీ రావడం కూడా జరిగింది. కొండలరావు జిల్లా సర్వీ ఇక్కడ సబ్బారు సర్వీ అయితే రాంగులు చేసేస్తారు. నేను జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నేను సర్వీని తీసుకొస్తాను అన్నారు. ఆ జిల్లా సర్వీ నుంచి కొండలరావు గారిని తీసుకొచ్చి సర్వీ చేశారు. అప్పుడే ఈ గతంలోనే ఈ చెట్లు ఈ పొట్లు మొత్తం తీయించేద్దాం ప్లానింగ్ చేశారు. అప్పుడు 30 సంవత్సరాలు అవుతుందండి. అప్పుడు అప్పుడు 30 మా పెద్దడికి 20 అప్పుడు ఆ గతంలో ఒకటి నుంచి కూడా ఇప్పుడు దాకా మేము కమ్మ గిమ్మ నెరుకుంటున్నాం. సుమారు ఇప్పుడు అన్ని ఆవులు గేదెలు ఉన్నాయండి, పాకలు ఉన్నాయి, ఇండి అండి, కమ్మ కొట్టుకున్నారు అండి. ఇప్పుడు అవసరం లేదు, షెడ్లు కట్టించుకున్నాం అండి. ఆ షెడ్లు కట్టుకున్నాం కాబట్టి కమ్మ ఇప్పుడు చెట్లు మేము మాదేని సేవించాము. సేవించితే ఇప్పుడు సుమారు ఇయ్యారా గారు ఆర్య గారు సర్వీర్ గారు వచ్చారు. ఈ భూమి ఎవరిది అని అడిగారు. ఇది జిరాతి భూమి, ఇది మరి ఆ తర్వాత మాకు గవర్నమెంట్ ఎలా చూసుకుంటారా అన్నారు. బాబు నీకు హక్కులు ఎటు ఉన్నాయని ఒకటి రమ్మన్నారు. సబ్బారు ఎంఆర్ గారు ఆఫీస్కి ఒకటి రండి అన్నారు. ఎంఆర్ గారికి నేను 4 తీసుకెళ్ళాను, చూపు పుట్టుకెళ్ళాను. చూశారు బాబు ఆలు కూడా రైతులు వచ్చారు, మీరు కూడా వచ్చారు, నన్ను కూడా మీరు చలాన్ కట్టండి. చలాన్ కట్టిన తర్వాత మీదైతే మీది ఆలుదా తాగుదా మేము అప్పచెప్తాను. ఈ బాధ్యత నా దగ్గరికి వచ్చింది కాబట్టి చెప్పారండి. ఇంతలో వీళ్ళు వచ్చి పడ్డారండి. నా పేరండి, మా నాన్నగారి పేరు దాడి సింహాసలు అండి. మా పెదనాన్న కొడుకు అండి దాడి రామనాయుడు అండి. ఇంకో పెదనాన్న కొడుకు చచ్చిపోయాడు అండి. చచ్చిపోయిన 4 కొడుకులు ఉన్నారు, విద్యామాన లేరు. మేము తలంతి ఇక్కడి నుంచి జీవితం అంతా కూడా మా భూమి ఇక్కడే భూమి, ఇదే భూమి ఉంది. 51 యాభైలో ఒకటి అండి, ఒకటి నెంబర్ సార్. ఇది మా తాత వస్తే సార్, ఇది మా తాత. ఇది పూర్వమే, ఇది మా దాడి అప్పులు చూపు పెట్టినని 7 ఎకరాలు 23 సెంట్లు ఉంటుంది. ఒక నెంబర్లు ఉంది, 74 3 4 ఎకరాలు ఉంటుంది. ఇవన్నీ కూడా కచ్చిలు కూడా చూశారు. అప్పటి నుంచి కూడా ఇయ్యాలకు వచ్చి కూడా ఈ రకంగా జరగలేదు. ఇవాళ కావాలని మా చేతిలో నాయకులు ఉన్నారు, ఇవి ఉన్నారు బలమైన వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టుంటున్నారు. దాన్ని దయచేసి ఎంఆర్ఓ గారి చేతిలో ద్వారా అది మాదా నాయకు ఎవరు చేస్తే ఆ నాయానికి మేము కొట్టుబడతాం.